దగ్గరగా మనతోటి ఫోన్ లైన్ అక్షయ్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ లో ఉన్న కథలందరూ కూడా నమస్కారం సార్. ఏంటి సత్యం గారు, నామినేషన్ లో 18వ తారీఖుని స్టార్ట్ అవబోతా ఉన్నాయి, సో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు, సీట్లు మారుస్తున్నారని, మరి దానికి సంబంధించి పూర్తి స్థాయి అంటే సమాచారం ఎట్లా చూడవచ్చు? ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు జస్ట్ క్లారిఫై చేశారు, మేము ఎవరిని మార్చట్లేదని. సీట్లు మార్చడం పెద్ద తప్పేం కాదండి, సహజంగా చేస్తుంటారు. అయితే తప్పుని సరిదిద్దుకోవడానికి సీటు మారితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అంటే సపోజ్ ఇవ్వాల్సిన క్యాండిడేట్కి ఇవ్వకుండా రాంగ్ క్యాండిడేట్కి ఇచ్చి ఇప్పుడు ఇవ్వాల్సిన క్యాండిడేట్కి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అట్లా కాకుండా ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారి కక్షతోటి మళ్ళీ రాంగ్ క్యాండిడేట్ ఇవ్వడం వల్ల లేదా నాన్ లోకల్కి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఏమి ఉండదు, ఓటమి తప్ప విజయం ఉండదు అది ఏ పార్టీ అయినా సరే. అయితే ఈ రోజు డిబేట్ లో చాలా కీలకమైన పాయింట్స్ రేజ్ చేసి చెప్తారు, నా భావజాలకు అనుకూలమైన కొలత ఏంటంటే, మొట్టమొదట పదవులు గౌరవము మర్యాదలో జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి అధికారం పదవులు తెలియజేసే వాళ్ళకి అనేది మాత్రం చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు, త్యాగాలు గుర్తించుకుంటాం అంటున్నారు, కానీ త్యాగానికి ప్రతిఫలం ఉంటాడన్న మాట ఎక్కడ నేనైతే వెళ్ళా సార్ ఇన్ని సమావేశాలు జరుగుతున్నాయి. కానీ రెండో పాయింట్ కొద్దాం, మన హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ త్యాగం చేశారన్న మాట అంటున్నారు కదా, సంతోషపడాలి దానికి. అంతే, దాంతో సంతోషపడాలి జనసేన నాయకులు, జన సైనికులు దాంతో సంతోషపడాలి. అయితే రేపు వచ్చిన జన సైనికులు ఓటు వేయాల్సిన వాళ్ళు కూడా మేము గుర్తించుకుంటామని వాళ్ళు ఓటు వేరే విధంగా వేస్తే అప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. ఇక నేను చేసిన డైవర్స్ అయిపోతుంది. రెండో విషయం ఏంటంటే, హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకో పాయింట్ మీరు రైజ్ చేశారు ఏంటంటే, పుస్తకాలు రాశారు, పుస్తకాలు ఏమైంది సార్ అసలు నిరూపించారు ఆయన, అసలు పుస్తకాలు ఈ రోజు రాయడం ఏంటి సార్, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. అయితే విమర్శించే పరిస్థితుల్లో జన సైనికులు లేరు కాబట్టి, జనసేన లేదు కాబట్టి విమర్శించలేకపోతున్నారు. కానీ చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మీరు కేసులు పెట్టారు, వీటిట్రా చేసుకున్నారు, ఎందుకు పెట్టారు, ఎందుకు వీటిట్రా చేసుకున్నారు, ఇద్దరు మధ్య మీద ఆలోచించి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకాలు వేశారు, వాళ్ళిద్దరు విచిత్రం చేసుకున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పుస్తకాలు వేశారు, అంగుభజన రామభజన టీవీలో విమర్శించుకోవడం తప్పి మీరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోరు. సరే అసలు విషయాలు కొంటాం సార్, హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక రోజు యాత్ర చేస్తాడు, రెండో రోజు పడిపోయాడు, కలుపులు పోయిపోయాడు, ఇదే నా స్టామినా అన్నట్టుగా మాట్లాడారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యాత్రకి, పవన్ కళ్యాణ్ చేసిన యాత్రకి తేడా ఏంటంటే, మన ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మన బ్రహ్మనాయుడు గారు చెప్పినట్టుగా మా ఇంటి పెద్ద ఒక పెద్ద పుడిగా ఇంటి ఏసీ కోసం కూర్చొని ఆరుతున్నా కానీ ఆ ఏసీ నుంచి బయటకు వస్తే ఆరోగ్యం పాడవుతుందని చేతులు ఊపించుకుంటే 15 సంవత్సరాలు కూడా చేయొచ్చు సార్ ఏసీ బస్సులో. కానీ పవన్ కళ్యాణ్ మీ సాక్షి లేకుండా ఉంటారు తెలుసుకోండి, నన్ను తక్కువ రేటో ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 20 కిలోమీటర్లు అది ఉప్పాడు దగ్గర నుంచి నవ్వుకుంటున్నవాడ ఎండపల్లి పిఠాపురం ఇవన్నీ కూడా మాధవరం ఇవన్నీ కూడా 20 కిలోమీటర్లు మంచి మందు కేంద్రంలో 12 గంటలు బయలుదేరి నడిచారు సార్. దాని ఎఫెక్ట్ దాన్ని తప్పించి దీన్ని దాన్ని కంపేర్ చేయడం అనేది చాలా తప్పు అండి. ఇంకో పాయింట్ ఏంటంటే, హనుమంత్ రెడ్డి గారు పుట్టుల్ని సులకనగా మాట్లాడుతున్నాడు, ఇదే రాజశేఖర రెడ్డి కేసీఆర్ తోటి కమ్యూనిస్ట్ పార్టీలతో 2004లో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యి ఉండేవారు కాదు. రాజశేఖర రెడ్డి సీఎం అవ్వకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరో కూడా తెలిసేది కాదు, జనంగా తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి తొక్కాలు వేసుకోవడం కానీ డబ్బులు ఇవ్వాలి పరిస్థితి ఉండేవాడండి. ఆ పొత్తులే మీ కుటుంబాన్ని నిలబెట్టి, ఆ పొత్తులే జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి ఎలివేట్ అవడానికి వచ్చింది, ఆ పొత్తులే మీకు 4 రూపాయలు ఎంత వేసుకోవడానికి ఉపయోగపడింది అన్నది గుర్తించుకోవాలి. వేలాది కోట్లు అవ్వచ్చు, లక్షాది కోట్లు అవ్వచ్చు, ఆరోపణల ప్రకారం ఉన్న కేసుల ప్రకారం. అయితే ఇక్కడ ఒకసారి ఒక మెయిన్ పాయింట్ గురించి నేను ఈరోజు డిబేట్ లోకి వచ్చాను సార్. ఇప్పుడు ముద్ర గారిని అసలు బేసిక్ గా వైసీపీ చేసిన పార్టీ తప్పు ఏంటంటే సార్, పరిపాలన పక్కన పెడితే తప్ప రేట అన్నది వైసీపీ చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో చాలా దిట్ట, ఎవరో సరిపోరు కేసులో. అయితే సెల్ ఫోన్లు వేసుకోవడంలో కూడా ఆయన కలిపి మించినట్టు అవడం లేదు సెల్ ఫోన్లు చేసుకోవడంలో. ఆయన ఫోకస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టడం, పవన్ కళ్యాణ్ చేయడం, జనసేన తొక్కడు గురించి ఆలోచించారు కానీ పవన్ కళ్యాణ్ తొక్కడు కోసం తెలియజేసి ఎగ్జిట్ చేసేదండి ఆయన చేసుకున్న రాంగ్ స్టెప్ ఇలా ఆయన కోపం ముంచింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ వ్యక్తిగత తిట్టుకుండకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఉండేవాడు కాదు, ఈ ఏళ కోటమి ఎంత స్ట్రాంగ్ అయ్యి ఉండదు కానీ మీ వాటర్ మీరు కొని తెచ్చుకున్నారు. మీరు ఇప్పుడు కీలక
పవన్ కళ్యాణ్ ఎవరు దొక్కాలు చేస్తారా? చంద్రబాబు నాయుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా? ఎందుకంటే 170 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు, అంత అన్నాడు ఇంత అన్నాడు, 20 కలిసి వెళ్తా ఉంటే మళ్ళీ జెండాలు మోసేది, జెండాలు పోయి ఏం మోస్తారు? అందుకే జెండాలు మోసే కూలీలు అనేది జనసేన నాయకులు జెండాలు మోసే కూలీలు అనేది అందుకే అంత జెండా పెట్టుకొని జెండాలు పోయడం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏదైనా హనుమంతుడి గారు రాగండి, మీకు చాలా సమయం ఇచ్చాను. హనుమంతుడి గారు పక్కన దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, పక్కన వాళ్ళకి ఇచ్చిన సమయంలో మీరు ఎంటర్ అయితే సాగండి. హనుమంతుడి గారు మీకు చాలా సమయం ఇచ్చి సాగాలి. సత్యం గారు కంగ్రూర్ చేయండి, సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్ కూలీలు అంటున్నారు కదా, ముద్రగడ పద్నాభం జగన్మోహన్ రెడ్డి గారు కూలియా, గొత్త సచిన జగన్మోహన్ రెడ్డి గారు కూలియా, వైసీపీలో దళితులంతా జగన్మోహన్ రెడ్డి గారు కూలీలా, వైసీపీలో బీసీలంతా జగన్మోహన్ రెడ్డి గారు కూలీలా, ఏదో పేర్లని జగన్మోహన్ రెడ్డి గారు కూలియా, మీరు అంబోట రాంబాబు జగన్మోహన్ రెడ్డి గారు కూలియా, మీరు 50 మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ మా జెండా మోస్తారు. మీరు ఎవరు జెండా మోస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో కూలీలు అంటే వేరే వాళ్ళు పార్టీలు మోసే వాళ్ళు కూలీలు అంటారు, వేరే జెండాలు మోసే వాళ్ళు కూలీలు అంటారు. ఇది కూడా తెలుసుకోలేని వయసులో మీరు ఉన్నారంటే ఏం చెప్పాలి? ఏంటంటే మనం చెప్పేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? మీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే మాట్లాడతాను. ఆగండి, దయచేసి ఆగండి. హనుమంతు రెడ్డి గారు అంటే గతంలో మరి మీరు రాజశేఖర రెడ్డి గారు విమర్శిస్తుంటుంది 2004లో కేంద్ర పార్టీలో ఉన్నాడు, దానికి దీనికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా, పవన్ కళ్యాణ్ గురించి చెప్పు. సత్యం గారు సత్యం గారు ధన్యవాదాలండి, సత్యం గారు వచ్చినందుకు. సమయం లేదు, వంశీదీప్ గారు వంశీదీప్ గారు క్వశ్చన్ వేస్తే దానికి సమాధానం చెప్పే శక్తి ఉంటే రైట్ హనుమంత్ రెడ్డి గారు మీరు ఆగాలి, దయచేసి రైట్గా క్వశ్చన్ వేశాను దానికి సమాధానం చెప్పు. ఆగాలి మీరు, దయచేసి చెప్పలేక మీరు ఆగాలి, దయచేసి అంటే హనుమంత్ రెడ్డి గారు మీరు ఆగాలి. పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు పార్టీ పెట్టాడు, వంశీదీప్ గారు స్థానాల్లో పోటీ చేస్తే పరిస్థితిలో ఉన్నాడు. ఆగండి సార్, హనుమంత్ రెడ్డి గారు ఆగండి. ఏమైనా హీన స్థితి ఉందా? ఇక లేదా మీరు ఒక్కలే మాట్లాడండి డిబేట్ లో, లేకపోతే మీరేమో మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నించారు కదా. హనుమంత్ రెడ్డి గారు మొత్తం మీరే మాట్లాడుతున్నారు సార్.